हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर तेलुगु अपडेट्स यूट्यूब चैनल। फ्रेंड्स, मन को आंध्र प्रदेश लो उद्योगाला भर्ती की भारी नोटिफिकेशन विडुदल चेयडम जरिगिंदी। मन को पोस्ट लो वच्चेसी असिस्टेंट अलागे डाटा एंट्री ऑपरेटर्लु अलागे स्टाफ नर्सुला पोस्टुलकु भारी वेकेंसीस अयिते उन्नायि। अलागे दीनिकि संबंधिंचि मीरु एदैना डिग्री चेसि उंटे चालु। अलागे चिवरि तेदी वच्चेसी 22 जुलाई 2020 వరకు మీకు లాస్ట్ డేట్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది। సో ఇలాంటి అవకాశం మీకు మళ్ళీ మళ్ళీ రాదు। సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే వెంటనే ఈ పోస్టులకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు। సో అప్లికేషన్కు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అలాగే ఎలాంటి సర్టిఫికేట్ అటాచ్ చేయాలి, అలాగే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, అలాగే ఎలాంటి పోస్టులు ఉన్నాయి టోటల్గా మనం ఈ వీడియోలో తెలుసుకోవే ముందు ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ యాక్టివేట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీరు లైక్ చేసేది నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది, చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు వీడియోను లైక్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, మనకి సంబంధించి ఇక్కడ ఉద్యోగ ప్రకటన సంబంధించి మనకు ఇక్కడ సూపరింటెండెంట్ సర్వజన ఆసుపత్రి కార్యాలయం అనంతపురంకు సంబంధించి మనకు వివిధ ఖాళీల భర్తీకి పోస్టులకు మనకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది। సో కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగాలు, సో వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ కింద చూసుకోవచ్చు। సో మనకు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ యొక్క మెరిట్ రిజర్వేషన్ విధానాన్ని అనుసరించి నిర్వహించబడుతుంది। సో మీరు స్టడీ చేసినటువంటి సర్టిఫికేట్ను 75% అబోవ్ ఉన్నటువంటి క్యాండిడేట్ను సెలెక్ట్ చేసి మీ యొక్క స్టడీ సర్టిఫికేట్ను వెరిఫై చేసిన తర్వాత మీకు సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది। సో మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ఇవాళ నుంచే స్టార్ట్ అయింది, 7/7/2020 నుంచి 22 జూలై 2020 వరకు మీకు లాస్ట్ డేట్ ఉంది। సో అలాగే దీనికి సంబంధించిన ఎలాంటి పోస్టర్స్ ఉన్నాయో కంప్లీట్గా మనం తెలుసుకుందాం। సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అనంతపురంకు సంబంధించి మనకి ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి మనకు స్టాఫ్ నర్సులకు సంబంధించిన 3 పోస్టులు ఉన్నాయి। సో ఇక్కడ మనకు 34,000 పర్ మంత్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది। సో అలాగే క్వాలిఫికేషన్ వచ్చేసి జిఎన్ఎం అలాగే బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలి। అలాగే దీనికి సంబంధించి మనకు ఇవి కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగాలు, సో ఇక్కడ చూసుకున్నట్లయితే కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగాలు అన్నమాట। సో అలాగే ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే టోటల్గా అలాగే స్టాఫ్ నర్సుల పోస్టులు మనకు 150 ఉన్నాయి, 34,000 పర్ మంత్ శాలరీ, దీనికి కూడా జిఎన్ఎం బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలి। సో మనకు కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగాలే, సో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అన్నమాట। సో అలాగే ఫిజికల్ డైరెక్టర్ సంబంధించి ఒక పోస్ట్ ఉంది, సో 52,000 నుంచి మనకు శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది। సో దీనికి సంబంధించి కూడా ఇవి కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగాలే। సో మనకు గ్రాడ్యుయేట్కు సంబంధించిన పోస్టుల గురించి మీకు ఇక్కడ కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి। సో మనకు గ్రాడ్యుయేట్కి సంబంధించి పోస్టులు ఇక్కడ వివిధ రకాలైన పోస్టులు ఉన్నాయి। సో ఇక్కడ డిఈఓ డాటా ఎంట్రీ ఆపరేటర్కు సంబంధించి మనకు 5 పోస్టులు ఉన్నాయి। సో శాలరీ మీకు స్టార్ట్ అవుతుంది, సో 49,870 రూపీస్ వరకు పర్ మంత్ శాలరీ ఉంటుంది। సో ఎనీ గ్రాడ్యుయేషన్ మీకు డిగ్రీ పాస్ అయి ఉండాలి, సో అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి। సో ఇక్కడ చూసుకున్నట్లయితే 6 మంత్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ కంప్యూటర్ ట్రైనింగ్లో మీకు 6 మంత్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలన్నమాట। సో అలాగే ఇక్కడ ఇవి కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగాలు, అలాగే జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి 3 వేకెన్సీస్ ఉన్నాయి। సో పర్ మంత్ శాలరీ వచ్చేసి 22,387 రూపీస్, ఎనీ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి, అలాగే మీకు కంప్యూటర్ ట్రైనింగ్ ఉండాలి, ఎంఎస్ ఆఫీస్ 97 అండ్ విండోస్ 97, టైప్ రైటింగ్ హయ్యర్ అండ్ లోయర్ ఇన్ తెలుగులో, సో మీరు తెలుగులో టైప్ రైటింగ్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి। సో మీకు టైప్ రైటింగ్ కూడా రావాలన్నమాట, సో తెలుగులో టైప్ చేయడానికి, అలాగే ఇక్కడ ఎక్స్పీరియన్స్ కంప్యూటర్ ట్రైనింగ్ ఉండాలి, సో మీకు కంప్యూటర్ మీద అవగాహన ఉండాలన్నమాట, ఎంఎస్ ఆఫీస్ 97 విండోస్ 97కు సంబంధించి, అలాగే ఇవి కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగాలు। సో అలాగే మనకు ఇంకోటి గ్రాడ్యుయేషన్కి సంబంధించిన పోస్ట్ ఉంది, మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ అన్నమాట, 2 పోస్టులు ఉన్నాయి, 15,000 జీతం, అలాగే దీనికి సంబంధించి ఎనీ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి, సో ఎక్స్పీరియన్స్ ఇన్ టైప్ అండ్ కంప్యూటర్, సో టైప్ చేయడానికి మనకు కంప్యూటర్ స్కిల్ నాలెడ్జ్ అనేది ఉండాలి, అలాగే ఇవి కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగాలు। సో చూశాక ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు సంబంధించి కొన్ని పోస్టులు అయితే ఇక్కడ జారీ చేయడం జరిగింది। సో దీనితో పాటు మీరు జత చేయవలసిన కొన్ని సర్టిఫికెట్స్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది।
ఆ పోస్టులకు సంబంధించి మీరు కొన్ని సర్టిఫికేట్ కూడా అటాచ్ చేయవలసి ఉంటుంది. ఎస్ఎస్సి మేము అలాగే ఇంటర్మీడియట్ మేము అలాగే జిఎన్ఎం బిఎస్సి నర్సింగ్ చేసినటువంటి పాస్పోర్ట్ సర్టిఫికేట్ కూడా మీరు అటాచ్ చేయాలి. అలాగే రీసెంట్గా మీరు తీసుకున్నటువంటి లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు ఇవ్వవలసి ఉంటుంది. అలాగే స్టడీ సర్టిఫికేట్ 4th నుంచి 10th క్లాస్ వరకు మీరు లోకల్లో చదువుకున్నటువంటి స్టడీ సర్టిఫికేట్ కూడా అటాచ్ చేయవలసి ఉంటుంది. సో టోటల్గా మీకు ఇక్కడ సంబంధించి ఆల్ సర్టిఫికేట్స్, క్యాస్ట్, ఇన్కమ్, అలాగే రెసిడెన్సీ సర్టిఫికేట్స్లు, అలాగే టోటల్గా వాళ్ళు అడిగేటటువంటి ఆల్ సర్టిఫికేట్ని మీరు ఈ విధంగా టోటల్ అన్ని జతపరిచి మీరు ఈ డేట్ లోపు మీరు ఇక్కడ సమర్పించవలసి ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 7/7/2020 నుంచి 22/7/2020 వరకు మాత్రమే ఉంది. సో ఈ లోపు మీరు 10:30 నుంచి సాయంత్రం 5 గంటల లోపు మీరు సమర్పించవలసి ఉంటుంది. సో సర్టిఫికేట్స్ జతపరచని దరఖాస్తులను వాళ్ళు పరిశీలించబడవని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం కూడా జరిగింది. సో సర్టిఫికేట్స్ జతపరచని దరఖాస్తులను వాళ్ళు పరిశీలించబడవని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం కూడా జరిగింది. సో ఆల్ సర్టిఫికేట్ జతపరిచి మీరు దరఖాస్తు చేస్తే కానీ మీ యొక్క సర్టిఫికేట్ని వెరిఫికేషన్ చేస్తారు. సో సర్టిఫికేట్ మీరు జతపరచకపోతే మీ యొక్క సర్టిఫికేట్ని వాళ్ళు వెరిఫికేషన్ అనేది చేయలేమని ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే వెంటనే అప్లై చేసేయండి. సో చూశారు కదా, ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియోలో టాపిక్ వచ్చేసి. సో వీడియో నచ్చే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.